వచ్చి 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ, కడుపులో తల్లికి పిల్లలకు ప్రమాదం జరగచ్చు, 3 రోజులు ఉంటాయి, ఇద్దరు గర్భిణీ స్త్రీల్ని తీసుకొని తెనాలి వెళ్ళిపోమని చెబుతున్నారు. మా సంబంధం ఏముంది, మేము మంచిగా చెబుతున్నాం కదా, తెనాలి వెళ్ళిపోమని. తెనాలి వెళ్తే చెప్పులు చేతలు పెట్టి పడుతున్నారు. ఇలాంటి కానుపులు ఎన్ని జరిగినాయి? కానుపులు చాలా జరిగినాయి. బ్లడ్ అయిపోతుంది, 2000 ఇస్తే వస్తానని లచ్చా మేడం గారు అంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం సారు. ఇదే కానుపు కూడా చాలా మందిని అట్టని చేసింది. 7వ వార్డు అంటే అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా కాలం కట్టేవాళ్ళు ఉన్నారు, ఉప్పుడు సంఘం వాళ్ళు ఉన్నారు, ఎవరు వచ్చినా కానీ తెలాలి అంటుంది సారు. రేపల్లా ఇష్టమైన వాళ్ళు రికమెండేషన్ వస్తే వాళ్ళ కార్పులు చేస్తుంది. రికమెండేషన్ లేని వాళ్ళకి తెలాలి వెళ్ళిపోమండి సారు, మాకు సహాయం చేయండి. రేపు మెల్ల వేసుకుందాం, నిప్పులు చూసి నిప్పులు తగిలితే ఇక్కడికి వస్తే సెలవు పెట్టండి డాక్టర్ అమ్మ, పేరు మెల్ల వేసుకుందని జనాలకు పంపించేశారు. వల్ల హాస్పిటల్లో చూడండి, మీ హాస్పిటల్లో వల్ల గారప్పుడు మా హాస్పిటల్ ఇది నారి మీద కార్పు అయ్యింది, ఆ కార్పులు అక్కడ చెయ్యాలి. అక్కడ వల్ల గారప్పుడు మా దగ్గరికి తీసుకురమ్మంటున్నారు. వీళ్ళు ఈడ వల్ల ఏది కూడా చేయకోకుండా అక్కడ పంపిస్తున్నారు. అక్కడ డాక్టర్ అమ్మలు మమ్మల్ని తిడుతున్నారు. పిల్లకి బీడింగ్ అవుతుందమ్మా, బీడింగ్ అయిపోతుంది, కారుపు అయిపోతాయి, రేపొద్దు రేత్రి అయిపోతాం, రాత్రి అయిపోయింది. పిల్లకి మళ్ళీ ఇవాళ వచ్చి ఏరే కూడా నర్సుడు ఇవాళ అయిపోద్ది కానుపు అన్నారు. మొత్తు డాక్టర్ వచ్చి అంటారు సారు, మొత్తు డాక్టర్ ఆ ఏం చేయమంట, 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ, ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి. మీ కౌన్సిలర్ గారు వచ్చాడు, మీ కౌన్సిలర్ గారు కూడా చెబుతాం ఆ ఏం చేస్తారు, మీ మంచిగా చెబుతున్నాం మేము. 3 రోజులు అక్కడ ఉంటారు, 3 రోజులు ఎక్కడ పెట్టుకుంటే తల్లికి ఇబ్బంది పడిద్దాం, తల్లి పిల్లలకి ఇబ్బంది. మేమేమంటామంటే సారు, ఏ సార్ అన్నా వండి, మాకు అనవసరం. మా ప్రతి గర్భిణీ స్త్రీలకి న్యాయం చేయమని నేను కోరుతున్నాను సార్.